ఓకే ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం. ఈరోజు మనం కంటితో చూసేవన్నీ నిజాలు కాదు, ఏ విషయం తెలియకుండా ఆరోపణ చేయవద్దు అనే విషయాన్ని గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. అరవసల్లిలో ఉండేటువంటి ఒక ఆనంద్ గోపాల్ మంచి స్నేహితులేనండి. ఆనంద్ది చులకన మనస్తత్వం, ఇతరుల్లోని తప్పులు ఎత్తి చూపడానికే తక్కువ చేసి మాట్లాడటానికి చూస్తూ ఉంటాడు. అతన్ని హెచ్చరిస్తూ సరిదిద్దుతుంటాడు గోపాల్. ఒకసారి వాళ్ళిద్దరూ కొన్ని ఇంటికి కావాల్సిన సరుకులు కొనటానికి పట్టణం వెళ్ళారు. ఒక దుకాణంలో సరుకులు కొంటుండగా వారి దగ్గరకు ఒక దివ్యాంగుడు వచ్చి సాయం చేయమని అడిగాడు. అతడి ఎడమ కాలు మోకాలి వరకే ఉంది, ఊతకర్ర సాయంతో నడుస్తున్నాడు. మంచి బేరం వేళ అతడు వచ్చాడని చెప్పి షావుకారు విసుక్కుంటూ వెళ్ళమన్నాడు. కానీ అతడి మీద జాలితో 10 రూపాయలు ఇచ్చాడు గోపాల్. దీంతో అతడికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు ఆ దివ్యాంగుడు. అతడి వెనకనే నుండి చూస్తున్నటువంటి ఆనంద్కు కనుసూపు మేరలో తన వైపు వస్తున్నటువంటి సుబ్బయ్య కనిపించాడు. ఆ సుబ్బయ్య ఆ ఊర్లోకెల్లా ధనవంతుడు, ఆయనతో పరిచయం కూడా ఉంది ఆనంద్కు. ఆయన తమ దగ్గరికి రాగానే పలకరిద్దామని సిద్ధమయ్యాడు ఆనంద్. ఈలోపు ఆ దివ్యాంగుడు సుబ్బయ్యకు ఎదురు వెళ్ళి సాయం అడగటం కనపడింది. దివ్యాంగుడితో మాట్లాడి వెళ్ళిపోయాడు తప్ప సుబ్బయ్య సాయం ఏది చేసినట్లు కనపడలేదు. ఆనంద్కి తమ వైపు రాకుండా మరో సందుల్లోకి ఆ సుబ్బయ్య వెళ్ళిపోవటం చూశాడు ఆనంద్. చూశావా, సుబ్బయ్య మనస్తత్వం ఎలాంటిదో, తరతరాలు కూర్చొని తిన్నా తిరగని ఆస్తి అంత ఉండి కూడా మరి నువ్విచ్చినట్లు కూడా దివ్యాంగుడికి కనీసం 10 రూపాయలు కూడా సాయం చేయలేదు. దానగుణం బొత్తిగా లేనప్పుడు ఎంత ఉంటే ఏం లాభం, పైగా సాయం అడగడం తప్పని చెప్పినట్లు ఉన్నాడు అన్నాడు గోపాల్తో ఆనంద్. చూడు మిత్రమా, వాళ్ళేం మాట్లాడారో మనకు ఏమీ తెలీదు, వినలా. మనకు తెలియని విషయం గురించి తప్పుగా మాట్లాడే బదులు మౌనంగా ఉండటం చాలా మంచిది. అవన్నీ మర్చిపోయి మన పని మనం చూసుకుందాం పద అని సర్ది చెప్పాడు గోపాల్. ఇంకా మరేం మాట్లాడలేదు ఆనంద్. కాసేపటి తర్వాత షావుకారు ఇచ్చినటువంటి మూట పట్టుకొని తమ ఊరు బయలుదేరారు మిత్రులిద్దరు. వాళ్ళు అలా వెళుతుంటే కొంత దూరంలో ఒక బడి పిల్లవాడు అక్కడున్న ఒక పెద్ద ఆయనతో ఏదో అడగటం, దానికి ఆయన లేదన్నట్టు తలోపటం కూడా చూశాడు ఆనంద్. ఆ పిల్లాడు నడుచుకుంటూ వీళ్ళ వైపే వచ్చాడు. పిల్లవాడిని ఆపి పలకరించి ఆ తాతయ్యని ఏమడిగావు అని ప్రశ్నించాడు ఆనంద్. ఆ పిల్లాడు అంటున్నాడు, పుస్తకం కనుమని అమ్మ డబ్బులు ఇచ్చింది అని, అవి దారిలో పోయాయి, ఆ సంగతి చెప్పడానికి ఫోన్ అడిగాను కానీ ఆ తాతయ్య ఇవ్వలేదు అన్నాడు బాధగా. అలాగా ఇదిగో నా ఫోన్తో మాట్లాడు అని ఫోన్ ఇచ్చాడు ఆనంద్. ఆ తర్వాత పిల్లాడిని పంపించేసి గోపాల్ వైపు తిరిగి ఆనంద్ అంటున్నాడు, చూసావా, ఆ పిల్లాడికి ఆ ఫోన్ ఇస్తే ఏం పోయిందంటే ఆ పెద్ద ఆయనకి, అదేమన్నా అరిగిపోయేదా తరిగిపోయేదా, ఇదేం పాడు బుద్ధి, అవసరంలో ఉన్న పిల్లాడికి కూడా సాయపడకపోతే ఎలా అన్నాడు. అక్కడేం జరిగిందో తెలియకుండా విమర్శనం తప్పు, అసలు పెద్ద ఆయన మరి అక్కడే ఉన్నాడు కదా, ఏమైందో అడిగి తెలుసుకుందాం పద అని చెప్పి ఆనందని తీసుకుని వెళ్ళాడు గోపాల్. ఆ పెద్ద ఆయనతో, చూడండి మీరు బాగా చదువుకున్న వారిలా ఉన్నారు, ఆ పిల్లవాడు వాళ్ళమ్మతో మాట్లాడటానికి ఫోన్ అడిగితే ఇవ్వలేదట, పిల్లవాడిని అంతగా నిరాశపరచడానికి మీకు అసలు మనసు ఎలా ఒప్పింది అని అడిగాడు గోపాల్. మీరెవరో నాకు తెలియదు, అసలు ఏమైందో తెలుసుకోకుండా అలా నింద వేయచ్చు అంటారా, ఆ పిల్లాడు నన్ను ఫోన్ అడిగిన మాట నిజమే, కానీ ఫోన్ రిపేర్లో ఉంది, మాట్లాడటం కుదరదని చెప్పాను, నేను వచ్చిందే ఫోన్ రిపేర్ కోసం చేయించడానికి, కావాలంటే ఈ దుకాణ యజమాని అడగండి అని బదులు చెప్పాడు పెద్ద ఆయన. అయ్యో పర్వాలేదండి అని గోపాల్ క్షమాపణ చెప్పాడు. అలాగా అని తలగొక్కున్నాడు ఆనంద్. అప్పుడు ఆనంద్ వైపు కోపంగా చూశాడు గోపాల్. అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈసారి సుబ్బయ్య కనపడ్డాడు.
వాళ్ళకి ఆయనకి నమస్కరించాడు ఆనంద్. బాగున్నావా అని తిరిగి పలకరించాడు సుబ్బయ్య. బాగున్నట్లు తలూపాడు ఆనంద్. ఆయనకి మిత్రుని గోపాల్ని పరిచయం చేశాడు ఆనంద్. అంతకుముందు వికలాంగుడి విషయంలో సుబ్బయ్య ప్రవర్తన బాగాలేదని ఆనంద్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి గోపాల్కి. నమస్కారం సార్, ఒక్క విషయం అండి, మీరు చాలా ధనవంతులై ఉండి కూడా ఇంతకుముందు ఆ వికలాంగుడికి ఏమాత్రం సాయం చేయలేదని, అతడు అందరిలా పనిచేసుకోలేడు కాబట్టి సాయం అడిగాడు కదా, అతడికి ఏదో బోధ చేసి పంపే బదులు కాస్త సాయం చేస్తే బాగుండేది కదా అన్నాడు గోపాల్. అవునండి, అలాగే చేస్తే బాగుండేది అని చెప్పాడు ఆనంద్. చూడండి, అసలేం జరిగిందో తెలియక అలా అంటున్నారు మీరు, ఏం జరిగిందో చెప్తాను వినండి. మిగతా వాళ్ళలా 5-10 రూపాయలు ఇచ్చి పంపించటం నాకు నచ్చక అతన్ని రేపు ఇంటికి రమ్మన్నాను. అంగవైకల్యం ఉన్న అతని కాలు కొలతలు తీయించి కృత్రిమ పరికరాన్ని అమర్చుదామని నిర్ణయించుకున్నాను. అత్యవసర పని మీద ఉండటంతో అతన్ని ఇంటికి పంపి నేను ఇటు వెళ్ళాను. అతను నా కోసం మా ఇంటి దగ్గర చూస్తుంటాడు, కావాలంటే మీరు రండి, చూసి భోంచేసి కూడా వెళ్ళొచ్చు అని ఆహ్వానించాడు సుబ్బయ్య. ఆయన్ని వెళ్ళిపోమ్మని చెప్పి ఆనంద్ వైపు కోపంగా చూశాడు గోపాల్. విన్నావు కదా ఆయన మాటలు, ఇంతకుముందు నువ్వేమన్నావు గుర్తు తెచ్చుకో. ఏమీ తెలుసుకోకుండా తొందరపాటుతో నోటికి వచ్చినట్లు మాట జారటం నీకు అలవాటి, అది చాలా తప్పు. ఎదుటివారి మీద కూడా నింద వేసే ముందు వాళ్ల కోణంలో ఆలోచించి మాట్లాడటం నేర్చుకో, అప్పుడేమీ ఆరోపణ చేయలేవు. మనం చూసినటువంటి 2 సందర్భాల్లోనూ నువ్వు అనుకున్నది వేరు, అక్కడ జరిగింది వేరు. తొందరపడి మాట జారకూడదు. వాళ్ళిద్దరూ సానుకూలంగా స్పందించారు కాబట్టి సరిపోయింది, లేదంటే మనం ఇబ్బంది పడేవాళ్ళమే కదా అని చెప్పాడు గోపాల్. మిత్రమా, నువ్వు అనేది నిజమే, నా ఆలోచనలో లోపం ఉందని గతంలో నువ్వు చెప్పావు, కానీ మళ్ళీ తొందరపడ్డాను, ఇక మరోసారి తప్పు చేయను అని మాటిచ్చాడు ఆనంద్. నీ మాటలు నమ్మి వాళ్ళిద్దరిని అడగాలని లేకపోయినా కేవలం నీ తప్పులు ఎత్తి చూపించటానికే అడిగి నిజం రాబట్టాను మిత్రమా, ఇక ముందైనా జాగ్రత్తగా ప్రవర్తించి నీ మాట నిలబెట్టుకో అని ఆనంద భుజం తట్టాడు గోపాల్. మిత్రులారా, ఈనాడు చాలామంది ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని ఎన్నో నిందలు వేయటం పరిపాటు అయిపోయింది. కావున అసలు సత్యమేమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.